హరీష్ గారు, మీరు సుదీర్ఘకాలం మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇప్పుడు చూస్తే మూవీ టికెట్స్ పెంచేశారు, రేట్స్ పెంచేయటం వల్ల చాలామందికి ఇబ్బంది ఉంది, అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరి ఈ మూవీ టికెట్స్ పెంచేయటం కావచ్చు? నాకు తెలిసి సినిమా టికెట్లు అనేది, అంటే నేను ఆ సినిమా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ పరిస్థితులు అవన్నీ కూడా నాకు కొద్దిగా అవగాహన. ఎందుకంటే సినిమా టికెట్లు అనేది ప్రొడ్యూసరు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీస్తారండి. ఆ సినిమా తీసినాక సినిమా రిలీజ్ టయానికి డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, ఎగ్జిబిటర్స్ అవ్వచ్చు, వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాక ప్రొడ్యూసర్కి డబ్బులు రావటం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఎన్ని టికెట్లు ఇస్తున్నాము, ఎన్ని టికెట్లు అమ్ముతున్నాము, ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు అనేది లెక్కలు కరెక్ట్గా ఉండవు. నిజంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ అయితే అవన్నీ పర్ఫెక్ట్గా ఒక డాష్బోర్డు మీదకి వస్తాయి. కరెక్ట్గా అంటే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి ఫలితం ఆశించడం తప్పులేదు, మనం పెట్టుబడి పెట్టి ఎవరో ఫలితం ఆశించడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఆన్లైన్ చేస్తేనే అదేమీ గవర్నమెంట్కి ఆదాయం అని కాదు. గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళకి కూడా న్యాయం జరిగితేనే గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ మీడియా అడ్రస్ తినేయటం వల్ల అది గవర్నమెంట్కి కరెక్ట్ కాదు, ప్రొడ్యూసర్స్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ చేయటం వల్ల దానివల్ల నష్టమేం లేదు. ఇప్పుడు నేను టికెట్ కొనుక్కుని వెళ్తాను, అది కరెక్ట్గా ఆన్లైన్లో వచ్చిందంటే దాని ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది, ప్రొడ్యూసర్ కూడా డబ్బులు వెళ్తాయి. అలా కాకుండా నేనేదో బ్లాక్ హాల్ దగ్గర టికెట్లు కొనుక్కుని లేకపోతే ఆ డబ్బులు లెక్క చెప్పక కరెక్ట్గా ప్లానింగ్ లేకపోతే అదంతా నష్టం అంతా కూడా ప్రొడ్యూసర్కి పడుతుంది, గవర్నమెంట్కి కూడా పడుతుంది. కాబట్టి ఆన్లైన్ చేయటం అనేది 100% కరెక్ట్. పెన్షన్ విషయం, కరెంటు బిల్స్ పెరిగిపోతున్నాయి, ఎట్ ద సేమ్ టైం మటన్ మార్ట్, ఇవన్నీ చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నింటి మీద మీ కామెంట్ ఏంటి, ఏం చెప్తారు? ఈ మటన్ మాటలు కూడా ఇంతకుముందు ఏంటంటే మనకి కబేళాస్ ఉండేవి. ఇంతకుముందు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వీటిలో కబేళాస్ ఉండే, అక్కడ మనకి దానికి సీలేసి ఇది చేస్తేనే అవన్నీ అమ్మేవాళ్ళండి. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఎక్కడ పడితే అక్కడ మాంసం దొరుకుతుంది, అది కరెక్ట్గా ఉండకపోవడం అవన్నీ కూడా సీఎం గారు దృష్టికి వచ్చినాయండి. ఎలాగంటే అది నాణ్యమైన ఇది అమ్మకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది లాక్డౌన్లో మాకు చాలామంది తెలిసినాయి. విజయవాడలో కూడా దగ్గర దరిదాపు 1,000 kg మటన్ కూడా సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ సీఎం గారి దృష్టికి రావడం వల్ల మటన్ ఏమి గవర్నమెంట్ అమ్ముతానని, ఇప్పుడు మనకి రైతు బజార్లో స్టాల్స్ ఎలా ఉన్నాయో ఇలాగా స్టాల్స్ని రెడీ చేసి నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని పబ్లిక్ అందించడమే గవర్నమెంట్ ఉద్దేశం తప్ప ఏదో మటన్ అమ్మేసి లాభాలు అర్చించాలి, మటన్ మీద వచ్చే లాభాలని మనం, అది నాకు తెలిసి ఆ లాభం చాలా చిన్న అమౌంట్. ఓకే, అసలు ఆ ఉద్దేశం అయితే మా గవర్నమెంట్కి లేదు. దాని గురించి కూడా మంత్రివర్యులు మొన్న ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి, మన సిద్ధి అప్పలరాజు గారు, మటన్ షాపులు అనేది ఒక చోట ఏర్పాటు చేసి హైజీనిక్ మటన్ పబ్లిక్ కూడా అనారోగ్యం పాలవుకోకుండా మంచి మటన్ అందించాలనే ఉద్దేశంతో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఆ స్టాల్స్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయదు, పబ్లిక్కే. ఇప్పుడు రైతు బజార్లు ఎలా అయితే రైతులకు ఇచ్చారో మటన్ షాపులు ఇవి కూడా రైతులకే ఇస్తారు, అంతేగాని గవర్నమెంట్ ఏమి అమ్మదండి, రైతులే అమ్ముకుంటారు. స్టాల్స్ ఏర్పాటు చేసి హైజీనిక్ ఫుడ్ని గవర్నమెంట్ పబ్లిక్ అందించాలనే మంచి ఉద్దేశమే తప్ప దాన్ని రాజకీయంగా ఆ మటన్ పేరెత్తగానే, ఊరికే మటన్ పేరెత్తగానే అపోజిషన్ పార్టీస్ మటన్ అమ్మేసుకుంటుంది, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు, మటన్ అమ్ముకుంటున్నాడనే ఊరికే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్ నిదానంగా మేము డెఫినెట్గా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి చెప్తాం, ఇదైతే కరెక్ట్ కాదని నా ఉద్దేశం.